హాయ్ అండి, నమస్తే. నేను శైలజ. ఇప్పుడైతే నేను బాలయపల్లిలో స్కూల్ దగ్గర ఉన్నాను అనమాట. మా అక్క వాళ్ళ షాప్ చూసేసి ఇక్కడ మేడము చండీ హోమం ఉంది, రేపు రండి అన్నారు. ఈరోజు కూడా పూజ ఉంటుంది, ఇప్పుడు రమ్మన్నారు. ఇంకొచ్చామన్నమాట పూజకి. స్కూల్ లోపలే కదా ఓ లిల్లు కూడా? మేడం లిల్లు స్కూల్ లోపలే కదా? మా అమ్మ పెట్టున్న షాప్ కూడా ఈ మేడం వాళ్ళది కాబట్టి దగ్గరేనమాట. ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము షాప్ నుంచి. బోర్ కూడా ఉంది ఇక్కడ. వాటర్ రావా? వాటర్ రావా? బయట లెక్క కదా అనమాట. ఎస్వివి ఇంగ్లీష్ మీడియం స్కూల్. సెలవులే కాబట్టి ప్రశాంతంగా ఉంది. పిల్లలు ఊరు లేకపోయేసరికి కృషితో నాస్తి దుర్భిక్షం. ఆడుకోవడానికి ప్లేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. నాకు దగ్గరగా అని అయ్యుంటే నేనైతే ఇక్కడే జాయిన్ చేయించుండేదాన్ని మా పాపని. మనకు ఇంకా దూరమే కదా, ఇంకా మా అమ్మ వాళ్ళకైతే దగ్గరి. మా అక్క వాళ్ళ పిల్లల్లో ఫస్ట్ అంతా ఇక్కడే చదువు. పూజ జరుగుతూ ఉంది అక్కడ. అసలు లోపలికి వెళ్తే క్లాస్ రూమ్లు ఇంకా ఇంకా అదంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంది. చాలా పూజ అని తెలిసే చాలు. ఇదిగోండి దూరేసింది మా అక్క. అప్పుడే ఈ స్కూల్ పెట్టి 15 ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు. స్థలం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఆడుకునేదానికి కానీ, అలాగే స్టడీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ముగ్గులన్నీ బాగా వేసేస్తున్నారు. రేపటికి హోమానికి కూడా ఇలా రెడీ చేస్తున్నారు అనమాట. హోమానికి ఆవు పేడ శ్రేష్టం కాబట్టి ఈ రాళ్ళనైతే ఆవు పేడతో క్లీన్ చేసి బాగా ఆవు పేడను బాగా పూసారు. అలాగే ముగ్గులు కూడా చాలా అందంగా వేసున్నారు కదా. ఇంకా అటు సైడ్ కూడా అంతా క్లాస్ రూమ్లే. ఇంకా వ్యాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట సెలవులు కాబట్టి. పూజ అయితే జరుగుతూ ఉంది. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా షాప్ దగ్గరకు మళ్ళీ వచ్చాము. ఇంకా మా అమ్మ అయితే స్కూటీ తీసుకొచ్చాడు, రా నేర్చుకుందు అని మా అక్కను అంటూ ఉన్నాడు. మా అక్క అయితే వద్దు, నాకు అలవాటు లేదు, నేను తోలలేను అంటుంది. చిన్నప్పుడే సైకిల్ నేర్చుకున్నావు కదా, ఇప్పుడు ఈజీగానే ఉంటుంది వెళ్ళు అన్నాను. ఇంకా నేర్చుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళారనమాట వాళ్ళు. ఇంకా మనం ఎందుకు ఖాళీగా ఉండడం అని ఇదిగోండి ఈ మాడిపండు అయితే కోసుకుని తింటున్నాను. ఇప్పుడు మాడిపండు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇదైతే ఉమ్మకాపు మాడిపండు, మా అమ్మ వాళ్ళ చెట్టుది. నాకైతే నోరు ఊరిపోతుంది, బాగా చాలా టేస్ట్గా ఉంది రియల్లీ. అన్నం తీసి పెట్టు. పార్సిల్ ఒకటి తెప్పించుకున్నాం అనమాట, ఇంటికి తొందరగానే వెళ్ళిపోతాం అనుకున్నాము. క్యారేజ్ తెచ్చుకోలేదు. మీ ఆయన వరకే తెచ్చావు కదా? మా అంకిచ్చి పంపించేసింది. ఇక ఫైనల్లీ బాగా తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరేస్తాము.